Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ప్రెగ్నెన్సీ టైంలో మైల్డ్ కోవిడ్ బారిన పడిన తల్లకు జన్మించే శిశువుల్లో మెదడు ఎదుగుదల సరిగ్గా ఉండదనే అపోహలు ఇటీవల వ్యాప్తి చెందాయి. అయితే ఇవి నిజం కాదని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. మైల్డ్ కోవిడ్ శిశువులు మెదడు ఎదుగుదలపై ప్రభావం అంశంపై కొలంబియాకు చెందిన పీడియాట్రిక్ అండ్ సైకియాట్రిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డానీ డిమెట్రియో టీమ్ పరిశోధనలు నిర్వహించింది. ఇందులో భాగంగా యుఎస్లో 5 నుంచి 11 నెలల మధ్య వయసు గల 407 మంది శిశువులను ఈ టీం స్టడీ చేసింది. గర్భధారణ సమయంలో కోవిడ్ బారిన పడిన తల్లులకు జన్మించిన 3 వంతు మంది శిశువులను అధ్యయనకర్తలు పరిశీలించారు. అయితే చిన్నారుల మెదడు ఎదుగుదలలో ఎటువంటి ప్రమాదకరమైన మార్పులు కానీ లోపాలు కనిపించలేదని డిమెట్రియో టీం పేర్కొంది. గర్భవతి అయిన మహిళ కోవిడ్ బారిన పడితే పుట్టబోయే పిల్లల మెదడుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని తెలియజేసింది. అలాగే మైల్డ్ కోవిడ్ బారిన పడిన శిశువుల్లో కూడా మెదడు ఎదుగుదలపై ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్ ఉండదని పరిశోధకులు స్పష్టం చేశారు.